ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. బిక్కవోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్త చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిక్కవోలు మండల నాయకులు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వాసు, గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించిన పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న ఇబ్బందిని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టుని తట్టుకోలేక అనేక మంది మరణించడం జరిగింది. దానిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం, అనపతి నియోజకవర్గం బెక్కవోలు మండలం, బెక్కవోలు గ్రామంలో తొక్కల రాణి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మహిళ, దళిత మహిళ గుండెపోటుతో చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వార్తలు టీవీలో చూస్తూ గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి ఆ రోజు ఎవరైతే దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది చనిపోయిన పరిస్థితుల్లో వారందరికీ సంఘీభావం తెలియజేయాలి, వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేయాలని భువనేశ్వర్ గారు నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించి ఆ కుటుంబాలన్నింటినీ కలిసి వారికి సంఘీభావం సానుభూతి తెలియజేసి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం అనేది కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 26వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇక్కడ బెక్కవోలులో వచ్చి లొక్కల రాణి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుంది. 25 రాత్రి మండపేట పర్యటన పూర్తి చేసుకొని రాజమండ్రి పార్లమెంట్లోకి ప్రవేశపెట్టబడుతుంది. 25 రాత్రి MSR ఫంక్షన్ హాల్లో వారు విడిది చేయడం జరుగుతుంది. 26 ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి లొక్కల రాణి గారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి ఇక్కడ నుంచి మరలా బయలుదేరి నడదవోలు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మరి భువనేశ్వర్ గారు ఈ విధంగా నైవేద్యం గెలవాలి పేరుతో యాత్ర మొదలుపెట్టి ఇక్కడ వస్తున్నందుకు వారికి ఘనంగా స్వాగతం పలకాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నందమూరి నారా కుటుంబాల వారసుడు యువనేత శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బెక్కవోలులో పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ బెక్కవోలు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజాన్ని, ప్రజల్లో ఒక భరోసాని కల్పించిన నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన మంత్రిగా ఉండగా కానీ, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కానీ వైసీపీ నాయకులు ఆయన్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా లోకేష్ గారి గురించి పప్పు పప్పు అంటూ ఆ రోజు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం జరిగింది. ఏ నాయకులైతే పప్పు అని ప్రచారం చేశారో అదే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపకి ఇవాళ లోకేష్ గారు నిప్పుగా తయారయ్యారు. కుప్పంలో మొదలుపెట్టిన పాదయాత్ర విశాఖపట్నం వరకు అత్యద్భుతంగా సాగింది. లోకేష్ గారి ప్రసంగాలకి ప్రజానీకం కానీ, ముఖ్యంగా యువత కానీ ఆకర్షితులయ్యారు. ఒక సమర్థవంతమైన నాయకుడుగా తనని తాను వైసీపీ నాయకుడు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అవమానాలకు గురి చేసినా తనకు తానుగా సమర్థవంతమైన నాయకుడు అని నిరూపించుకున్న నాయకుడు నారా లోకేష్ గారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని, కథనోత్సాహాన్ని కల్పించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కథారంగంలో తిరగడానికి కార్యోన్ముఖులు చేసిన
నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి జన్మదినం సందర్భంగా వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనపతి నియోజకవర్గం తరఫున వారు భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో రాజకీయంలో ఉజ్వల తారగా వెలుగొందాలని, ఆయన భవిష్యత్తులో మంచి నాయకుడిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ మరొక మారు తెలుగుదేశం పార్టీ అనపతి నియోజకవర్గం తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.